కాళేశ్వరం ప్రాజెక్టు ఒక విఫల ప్రాజెక్ట్ అని మాజీ ఎంపీ బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి విమర్శించారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ ముంపు రైతులతో కలిసి రాజ్భవన్ లో గవర్నర్ తమిళసైని వివేక్ వెంకటస్వామి కలిశారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో మునిగిన పంటలకు పరిహారంపై వినతిపత్రం అందజేశారు. బ్యాక్ వాటర్ ముంపుతో చెన్నూరు మంతని నియోజకవర్గాల్లో 30,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని వివేక్ తెలిపారు. అంటే తుమ్మిడి అట్ట నుంచి గ్రావిటీతో నీళ్ళు వచ్చే ప్రాజెక్ట్ అది. ఎల్లంపల్లి ఆల్రెడీ ఎల్లంపల్లి మిడ్ మానేర్ ఇవన్నీ కూడా ఇంతకుముందే కట్టిన ప్రాజెక్ట్స్. దీనివలన 36,000 కోట్ల ప్రాజెక్టులో 12,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెట్టడం జరిగింది. ఇది అప్పుడు కాంట్రాక్టరు మెగా కృష్ణారెడ్డియే కాంట్రాక్టర్. అప్పుడు 12,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెట్టడం జరిగింది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ వారు కమిషన్లు దోచుకొనికే కమిషన్లు సంపాదించడానికి ఈ ముఖ్యమంత్రి ఏం చేశారంటే రీడిజైనింగ్ అని చెప్పి ఈ నీళ్లను కిందికి తీసుకువెళ్ళి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం జరిగింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం వల్ల ఈ 36,000 కోట్ల ప్రాజెక్ట్ని 100,000 కోట్ల ప్రాజెక్ట్ చేయడం జరిగింది. 2 టీఎంసీకి ఇప్పుడు దాన్ని 3 టీఎంసీ అంటున్నాడు. 125,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ 2 టీఎంసీ నీళ్ళే ఇప్పటి వరకు వాడలేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి నీళ్లు ఎల్లంపల్లి పంప్ చేసినప్పుడు పైనుంచి నీళ్ళు వచ్చి ఇవన్నీ నీళ్ళన్నీ వృధా అయిపోతుంది.